నమస్కారం. సీకేఎన్ న్యూస్కి స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలి, తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. ఎస్సీ వర్గీకరణ బిల్లుకు వ్యతిరేకంగా చిత్తూరులో బంద్ చేపట్టిన దళిత సంఘాలు. సాగునీటి నిపుణులు కన్నయ్య నాయుడును సన్మానించిన ముఖ్యమంత్రి. అపోలో వైద్య కళాశాలలో 20 మంది విద్యార్థులకు అస్వస్థత, ఫుడ్ పాయిజన్ కారణమన్న యాజమాన్యం. ఈనాటి వార్తల్లోని వివరాలు. వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధి పనులకు సంబంధించిన పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం ఉదయం తిరుపతి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్తో కలిసి వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధి పనుల్లో భాగమైన 7 ఇండస్ట్రియల్ ఎస్టేట్లకు నీటి సరఫరా పనులు, భూసేకరణ, ఆక్రమణల విషయాలు తదితర అంశాలపై VCIC, రెవెన్యూ, PD, నేషనల్ హైవే, SE, నీటిపారుదల, DFO, అడవులు తదితర శాఖల వారితో కలెక్టర్ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధి పనులకు సంబంధించిన పెండింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ అంశాలపై అధికారులు దృష్టి పెట్టి త్వరితగతిన పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో DFO సతీష్, గూడూరు RDO కిరణ్ కుమార్, APIAC జోనల్ మేనేజర్ నెల్లూరు విజయరత్నం, APIAC డిప్యూటీ జోనల్ మేనేజర్ చంద్రశేఖరయ్య, తెలుగు గంగా ప్రాజెక్ట్ SE మదన్మోహన్, APIAC స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కార్యాలయం DT స్వామినాథన్ తదితర అధికారులు పాల్గొన్నారు. SC ST వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ చిత్తూరులో SC వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నేతలు బంద్ చేపట్టారు. దళితులు, ప్రజా సంఘాలు బంద్లో భాగస్వాములయ్యారు. ఉదయం 6 గంటల నుంచి చిత్తూరులో బంద్ వాతావరణం కనిపించింది. బంద్కు అన్ని వర్గాల ప్రజలు సంపూర్ణంగా మద్దతు పలికారు. ఈ సందర్భంగా SC వర్గీకరణ పోరాట సమితి నాయకులు RTC బస్టాండ్ వద్దకు చేరుకుని బస్సులను బయటకు రానివ్వకుండా అడ్డుకున్నారు. అనంతరం RDO కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ మందా కృష్ణమాదిగా స్వార్థం కోసం దళితుల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ నాయకుల దగ్గర లబ్ధి పొందుతున్నారని ఆవేదన వెలిబుచ్చారు. సుప్రీంకోర్టు అనాలోచిత తీర్పు ద్వారా మాదిగలు అన్ని విధాలుగా నష్టపోతారని, దీన్ని గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. వెంటనే సుప్రీంకోర్టు తీర్పును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా వర్గీకరణ అంశాన్ని వ్యతిరేకించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో నాయకులు ధనంజయరావు, రాజకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ మందకిష్ట మాదిగా స్వార్థం కోసం, సులభం కోసం ఈ మాదిగలు ఎవరు డెవలప్ అయినారు? ఒక మందకిష్ట తప్పితే వేరే ఎవరు ఇదేనట్లేదు. అప్పట్లో కూడా మన ఉప ముఖ్యమంత్రి బాబు జగన్మోహన్ కుట్ర చేసి ఈ మాదిగల్ని SC చేర్చినారు. ఈరోజు వాళ్ళు కులవృత్తి ఉంది, కులవృత్తి ఉన్నంత DC కమిటీలో ఉన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన క్రిమిలర్, SC క్రిమిలర్ యొక్క నష్టం ఏమనంటే మాలలకే కాదు మాదిగలకు కూడా అది నష్టం అనే విషయము మందాకిషం మాదిగలకు ఎప్పుడో తెలుసు. కానీ తన రాజకీయ స్వార్థం కోసము, తన ఉనికిని చాటుకోవడం కోసము ఈరోజు ఆ వరీకరణ విషయని చెప్పి 2 రోజులు కాలం గడుపుకున్నాడు. మరలా ఇప్పుడు క్రిమిలర్ అనే విధానాన్ని పెట్టి ఈరోజు ఎక్కువ మంది పారిశుద్ధ కార్మికులు ఎవరు ఉన్నారండి? ఒకసారి ఆలోచండి. SC ST సంబంధించిన మాదిగలు ఎక్కువ ఉన్నారు. అందులో వాళ్ళకి ఇప్పుడు క్రిమిలర్ వస్తే వాళ్ళు ఒక్కరికి జాబ్ చేస్తా ఉన్నా కుటుంబం మరో వ్యక్తికి రిజర్వేషన్ వర్తించదు. అప్పుడు నష్టపోయేది ఎవరు? ఏ వర్గం వల్ల? ఆ వర్గం వల్ల కాదా? అది ఆ విషయం ఆయన తెలీదా? తెలుసు. తను BJP తొత్తుగా ఒక ఏజెంట్గా మారి తన రాజకీయాల కోసమో, స్వార్థం కోసమో ఈరోజు దళిత జాతి, ఐక్యతగా ఉన్న జాతిని నిర్వీర్యం చేస్తున్నాడు. మందకిషం మాదిగా ఖబర్దార్, నీ ఆలోచన నీవేమైతే దళితులు దగా చేసి. ప్రముఖ సాగునీటి రంగ నిపుణులు, రిటైర్డ్ అధికారి కన్నయ్య నాయుడిని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు ఘనంగా సన్మానించారు. వెలగపూడి సచివాలయంలో కన్నయ్య నాయుడిని శాలువా కప్పి జ్ఞాపిక అందించి అభినందించారు. వరద పోటుతో ఇటీవల తుంగభద్ర జలాశయం 19వ గేటు పూర్తిగా కొట్టుకుపోయింది.
విషయం తెలుసుకున్న సీఎం చంద్రబాబు నాయుడు సమస్యను పరిష్కరించేందుకు కన్నయ్య నాయుడికి ఫోన్ చేసి అక్కడికి వెళ్లాలని సూచించారు. పరిస్థితిని గాడిన పెట్టేందుకు ఎంతో శ్రమించిన కన్నయ్య నాయుడు వరద ప్రవాహం ఉధృతంగా కొనసాగుతున్న సమయంలోనే ఏపీ కర్ణాటక అధికారుల సహకారంతో స్టాఫ్ లాక్ గేట్ను విజయవంతంగా అమర్చారు. దీంతో దాదాపు 30 TMC నీరు వృధా కాకుండా వారు అడ్డుకోగలిగారు. వారు చిత్తూరు జిల్లా వాసులు కావడం విశేషం. చిత్తూరు అపోలో మెడికల్ కళాశాలలో విద్యార్థులు ఫుడ్ పాయిజన్కు గురయ్యారు. విద్యార్థులు అస్వస్థతకు గురి కావడంతో అపోలో యాజమాన్యం వెంటనే చికిత్స నిమిత్తం విద్యార్థులను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా వైద్యులు పవన్ రెడ్డి మాట్లాడుతూ 20 విద్యార్థులు అస్వస్థతకు గురి కావడంతో చికిత్స నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చారన్నారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించడం జరిగిందని తెలియజేశారు. విద్యార్థులకు ఎలాంటి ప్రాణాపాయం లేదని, ఎవరు కూడా ఆందోళనలు చెందవలసిన అవసరం లేదని స్పష్టం చేశారు. అనంతరం అపోలో ఆసుపత్రి CEO నరేష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, నిన్న రాత్రి అపోలో వైద్య విద్యార్థులు 20 బయట ఆహారం తీసుకోవడం వల్ల ఫుడ్ పాయిజన్ అయిందని, కొంతమంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని, వెంటనే అందరినీ ఆసుపత్రికి తరలించి అన్ని విధాల వైద్యం అందించడం జరిగిందన్నారు. ఇందులో ఎవరికీ ఎటువంటి ప్రాణహాని జరగలేదన్నారు. ఎవరో ఆందోళనలు చెందాల్సిన అవసరం లేదని వారు స్పష్టం చేశారు. మీరు ఓన్గానా దోశ తిరిగి ఎక్కడ తిన్నారు? దేవుడు ఆయన చూస్తే ఎవరు బాగుంది. ఏం చేశారు? ఎమర్జెన్సీ మెడిసిన్ ఇన్ఛార్జ్ హెడ్లైనా మనకి ఈరోజు చిత్తూరు గవర్నమెంట్ హాస్పిటల్కి ఒక 10 నుండి 20 పేషెంట్లు వచ్చినారు. అక్యూట్ జీ అంటాము, అదే డయేరియా వాంతులు బేదులు అని వచ్చినారు. వాళ్ళు వచ్చేసి ఫుడ్ ఎక్కడ కన్స్యూమ్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి మనకు 9 నుండి 10 మందిని అడ్మిట్ చేస్తూ ఉన్నాము. స్పెషల్ వార్డు కూడా పెట్టున్నాము వాళ్ళకి. పేషెంట్స్ అయితే అందరూ వైటల్గా స్టేబుల్గానే ఉన్నారు, కానీ అడ్మిషన్ చేసి ట్రీట్ చేస్తున్నాము. కొంతమందిని ఓపీడీ బేసిస్లో కూడా ట్రీట్ చేస్తున్నాము. మనం ఏం స్టూడెంట్స్? వీళ్ళందరూ అపోలో స్టూడెంట్స్ మిక్స్ అనమాట. కొంతమంది అల్లైడ్ సైన్సెస్, మన మెడికోస్ అందరూ ఉన్నారు. ఒకరిని కాదు, యూనివర్సిటీ అది వాళ్ళకి ఇచ్చి అడ్రస్ ప్రకారం అయితే వాళ్ళు మామూలుగా తిన్నారని చెప్తున్నారు. మనకి ప్రాపర్గా ఏం లేదు. అంటే ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్టా సార్? మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నైట్ డిన్నర్. నైట్ డిన్నరు దాంట్లో ఏదో తేడా జరిగింది. మీరు అది ఎంక్వైరీ చేయాల్సింది ఉంటుంది. హైడ్రాఫ్ కూడా అడగండి సార్. కొంతమంది పేషెంట్లనే మీరు బయట హాస్పిటల్కి పంపించారని? లేదు లేదండి, ఎవరిని పంపించారు? రెఫర్ అయితే జరగలేదండి. అందరూ మన స్టూడెంట్సే కదా, ఎక్కడికి పంపిస్తాం మనం? ఓకే, బయట వాళ్ళు కూడా ఎవరిని పంపించట్లేదు. థ్యాంక్ యూ సార్ మాకు 8 కావాలని పెట్టారు, ఏం చేయలేదు. ఇవాళ మన ఇక్కడ మా సంస్థలో 25 విద్యార్థులు కడుపు నొప్పితో ప్లస్ కొంతమందికి విరేచనాలు, కొంతమంది తలనొప్పి అండ్ కొంతమంది జ్వరం అనే కారణంగా మనకు ఇక్కడ మాకు వచ్చారు. వారికి ఆహార కాలుష్యం అనే కోణంలో కూడా మనం చూస్తున్నాం. ఆహార కాలుష్యం అని కొంతమంది ఇందులో డే స్కాలర్స్ ఉన్నారు, హాస్టల్ విద్యార్థులు ఉన్నారు, ఇందులో కొంతమంది బయట వాళ్ళు, బయట స్టూడెంట్స్ ఉన్నారు. కాబట్టి ఇందులో అందరూ కలిపి 25 మనకు హాస్పిటల్లో చికిత్స ఇస్తున్నాము. ఇందులో ఓన్లీ 9 మాత్రమే జ్వరము వీళ్ళున్నారు. మిగతా వాళ్ళందరూ కూడా కేవలం ఒకసారి స్క్రీనింగ్ చేసి పంపించాలనే ఆలోచనతో తీసుకొచ్చాం. అందరూ కూడా స్టేబుల్గా ఉన్నారు. ఎవరు ఎక్కడో హయ్యర్ సెంటర్కి రెఫర్ చేశారనేది ఏం లేదు. అందరికీ జ్వరం, విరేచనాలు, తలనొప్పి అనేది మేజర్గా కంప్లైంట్స్ ఉన్నాయి. అందరూ కూడా అందరు విద్యార్థులు స్టేబుల్గా ఉన్నారు. ఎవ్వరూ ఎటువంటి ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. దీని గురించి చింతపడవలసిన అవసరం కూడా లేదు. ఇక్కడ ఇందులో వచ్చి ఒక 14 చెప్పడం ఏంటంటే, మేము నిన్న రాత్రి బయట 42 కలిసి ఎక్కడో బయట విద్యార్థులు అందరూ కూడా భోజనం చేయడం జరిగిందని చెప్పారు. అది ఎక్కడ ఏమనేది కూడా మేము తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము విద్యార్థుల దగ్గర నుంచి. వాటి వివరాలు కూడా పిల్ల విద్యార్థుల దగ్గర తెలుసుకున్న తర్వాత మేము కూడా తెలియజేస్తాము. మేజర్గా
ఆ కారణమే మాకు ఎక్కువ కనపడుతుంది. మొత్తానికి దీనికి అన్నిటికీ కారణం కూడా ఆహార కాలుష్యం ఉండొచ్చు అనేది మా డాక్టర్లు చేసిన ప్రాథమికంగా తెలుసుకోవడం జరిగింది. అది పేరెంట్స్ ఇందులో ఎవరు కూడా ఎటువంటి ఇబ్బంది బాధపడవలసిన అవసరం లేదు, ఇక్కడ భయపడవలసిన సిచ్యువేషన్స్ అయితే లేదు. అంతా అందరూ నార్మల్గా ఉన్నారు, అందరూ స్టేబుల్గానే ఉన్నారు. వాళ్ళు కూడా 3-4 గంటల ప్రాంతంలో అబ్జర్వేషన్లో ఉన్న వాళ్ళని కూడా డిశ్చార్జ్ చేసి వారికి హాస్టల్ కావచ్చు వారి వారి ఇళ్లకు పంపించేసాం జరుగుతారు. హీరో మెగాస్టార్ చిరంజీవి, అతని కుటుంబం నిండు 100 ఏళ్ళు క్షేమంగా ఉండాలని, పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుతూ రామచంద్రాపురం మండలం బలిజపల్లి గ్రామానికి చెందిన ఈశ్వర్రాయల్ అనే చిరంజీవి అభిమాని శ్రీనివాస మంగాపురం మెట్ల మార్గం గుండా పొరుల దండాలు పెడుతూ తిరుమలకు వెళ్లారు. తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలం బలిజపల్లి గ్రామానికి చెందిన ఈశ్వర్రాయల్ మెగాస్టార్ చిరంజీవి వీరాభిమాని బుధవారం చంద్రగిరి మండలం శ్రీనివాస మంగాపురం మెట్ల మార్గం గుండా పొరులు దండాలు పెడుతూ తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమలకు వెళ్లారు. ఇందులో భాగంగా ముందుగా శ్రీవారి మెట్ల మార్గంలోని మొదటి మెట్టు వద్ద స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం పొరులు దండాలు పెడుతూ తిరుమలకు బయలుదేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత 21 సంవత్సరాలుగా ప్రతి ఏడాది పొరులు దండాలు పెడుతూ శ్రీవారిని దర్శించుకుంటున్నానని తెలియజేశారు. ఈ నెల 22వ తేదీ గురువారం చిరంజీవి పుట్టినరోజును పురస్కరించుకుని తిరుమలకు పొరులు దండాలు పెడుతూ వెళుతున్నామని తెలియజేశారు. చిరంజీవి, అతని కుటుంబ సభ్యులు నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో ముఖ్యమంత్రి కావాలని ఆయన ఆకాంక్ష వెలువచ్చారు. ఈ కార్యక్రమంలో తిరుపతి టీటీడీ కోఆపరేటివ్ ఎంప్లాయీస్ బ్యాంక్ చైర్మన్ చీర్ల కిరణ్, బలిజసేన జిల్లా అధికార ప్రతినిధి గోపీనాథ్, జనసేన పార్టీ మండల అధ్యక్షులు తపసి మురళీరెడ్డి, నాయకులు రాజా రాయల్, దండు లక్ష్మీపతి, నిరంజన్ రాయల్ తదితరులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. రేపు పుట్టినరోజు జరుపుకుంటున్న మా మెగా స్టార్ చిరంజీవి గారి 69వ పుట్టినరోజు శుభాకాంక్షలు. అన్నయ్య ఆరోగ్యాలతో ఉండాలని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ ముఖ్యమంత్రి అయినందుకు ఈ మొక్కుబడులు చెల్లించుకుంటున్నాను. రాబోయే కాలంలో పవన్ కళ్యాణ్ కూడా ముఖ్యమంత్రి అవ్వాలని ఆ దేవుని వేడుకుంటున్నాను. నా ప్రధాన కోరిక పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వాలని. అదేవిధంగా కొనిరెల కుటుంబం మొత్తం, నాగబాబు సార్, నాగబాబు అన్నయ్య, రామ్ చరణ్ గారు, ప్రతి ఒక్కరు అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని, మెగా ఫ్యామిలీ మొత్తం బాగుండాలని ఈ మొక్కులు తీర్చుకుంటున్నాను. అన్నయ్యకి ముందస్తుగా 69వ పుట్టినరోజు శుభాకాంక్షలు. గతంలో మొదటిసారి ప్రజారాజ్యం పార్టీ పెట్టకముందు పెట్టినప్పటి నుంచి వరుసగా కొనిదెల ఫ్యామిలీ బాగుండాలనేసి ప్రతి ఏడాది ఈ అంగప్రదర్శనతో కొండకి పులిదండాలతో వెళ్తున్నాను. నా కోరిక పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని, అదే నా ప్రధాన కోరిక. ఇది ఎన్నోసార్లు, ఇది 20 సార్లు చేశాను. ఇది 21వసారి. కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీకి కూడా వచ్చింది 21. చాలా సంతోషంగా ఉంది. గతంలో చిరంజీవి గారు కూడా గెలవాలని అలిపిరి నుంచి పులిదండాలతో బయలుదేరాను, గెలిచారు. అదేవిధంగా తిరుపతి నుంచి పార్టీ స్థాపించాలని, పోటీ చేయాలని కూడా ముందే ప్రకటించాను. రాజకీయాల్లో ముందే చిరంజీవి గారిని అదేవిధంగా తిరుపతిలో పార్టీ స్థాపించాను. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రకృతి వైపరీత్యంలో మెగా ఫ్యామిలీ దేశంలోనే ప్రపంచంలోనే మెగా ఫ్యామిలీ ముందుంటుంది కాబట్టి మెగా ఫ్యామిలీ కొనిదెల ఫ్యామిలీ మొత్తం బాగుండాలని నేను కోరుకుంటున్నాను. ఆ భగవంతుడు ప్రపంచ వృద్ధుల దినోత్సవం స్థానిక వృద్ధాశ్రమంలో ఘనంగా జరిగింది. పలువురు దాతలు వృద్ధులకు విరివిగా అన్నదానం గావించారు. ప్రపంచ వృద్ధుల దినోత్సవం సందర్భంగా గిరింపేట మాజీ కౌన్సిలర్ పి పార్థసారథనాయుడు తన దాతృత్వాన్ని చాటుకున్నారు. బుధవారం వృద్ధుల దినోత్సవం సందర్భంగా సంతపేట మాతృ సేవా సమితి ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిత్య అన్నదాన ఆశ్రమంలో వృద్ధులకు అన్నదానం గావించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సేవా దృక్పథం కలిగిన వ్యక్తులు వృద్ధాశ్రమం అభ్యున్నతికి ఆపన్న హస్తం అందించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో సంతపేట మాతృ సేవా సమితి అధ్యక్షులు కంద దేవి కరుణాకరన్ తదితరులు పాల్గొన్నారు. ఈనాటి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలి, తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. ఎస్సీ వర్గీకరణ బిల్లుకు వ్యతిరేకంగా చిత్తూరులో బంద్ చేపట్టిన దళిత సంఘాలు. సాగునీటి నిపుణులు కన్నయ్య నాయుడును సన్మానించిన ముఖ్యమంత్రి. అపోలో వైద్య కళాశాలలో 20 మంది విద్యార్థులకు అస్వస్థత, ఫుడ్ పాయిజన్ కారణమన్న యాజమాన్యం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ రేపు ఇదే సమయానికి సీకేఎన్ న్యూస్లో కలుసుకుంటాం. అంతవరకు సెలవు, నమస్కారం.